రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లో కాఫీ టీ అంటూ అరుస్తూ కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాఫీ టీ ప్రియులు టీ తాగి కప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అవి పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ప్లాస్టిక్ కప్పుల్లో తాగేవారు అనారోగ్యానికి గురవుతారు. అన్నీ తెలిసినా కాఫీ టీ తాగకుండా మాత్రం ఉండలేరు. ఇక ఫంక్షన్ లాంటివి జరిగితే ఆ ప్రాంతంలోని డస్ట్బిన్స్ అన్నీ ప్లాస్టిక్తో నిండిపోతాయి. ఇదంతా గమనించిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ ప్రత్యేకమైన టీ కప్స్ తయారు చేస్తోంది. కాఫీ టీ తాగుతూ ఆ తర్వాత వాటిని పారేయకుండా ఆరగించే ఈటింగ్ కప్పులపై ప్రైమ్9 స్టోరీ. టీ కాఫీ అంటే ఇష్టపడని వారుండరు. ప్రతి ఇంట్లో టీ కాఫీ తాగేవాళ్ళుంటారు. కాఫీ చుక్క గొంతులో పడితేనే దినచర్య మొదలు పెట్టేవారు కూడా ఉంటారు. దినచర్య కొంతమంది గంట గంటకు టీ పానీయాన్ని సేవిస్తారు. చాయ్బళ్ల వ్యాపారం చేస్తూ కొంతమంది ఉపాధి పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంటే టీ తాగిన తర్వాత కప్పులను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అవి పర్యావరణానికి హాని చేయడంతో పాటు మనిషి ఆరోగ్యాన్ని చిదిమేస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపించింది ఓ మహిళ. మనిషి జీవన విధానంలో టీ కాఫీలు కూడా ఒక భాగమైపోయాయి. భోజనం లేకపోయినా ఉండగలరేమో కానీ టీ కాఫీలు తాగకుండా ఉండలేని పరిస్థితి. నిత్యం పనిలో నిమగ్నమైన వాళ్లు రిలాక్స్ కోసం టీ తాగుతుంటారు. నలుగురు స్నేహితులు కలిస్తే కబుర్లు చెప్పుకుంటూ టీ కాఫీ ఆస్వాదిస్తారు. మూవీ బ్రేక్ టైంలో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా టీ తాగడం చాలా బాగుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేరే స్నాక్స్ లేకుండా టీ తాగిన కప్ ని తినడం కొత్త అనుభూతిని ఇస్తోందని మహిళలు తెలుపుతున్నారు. టీ ఎలాగా అందరికీ ఫేవరెట్, ఎస్పెషల్లీ వర్కింగ్ వాళ్ళకి అసస్మాటికి టీ తాగితే అది ఒక డిస్ట్రెస్. ఇప్పుడు టీతో పాటు స్నాక్ కూడా అయిపోయింది. వేరే స్నాక్ అక్కర్ లేకుండా ఇదే ఒక స్నాక్ అయిపోయింది. సో అది యునిక్ కాన్సెప్ట్ కదా. ఎవరైనా చాయ్ బిస్కెట్ అంటారు, ఇంకేదైనా అంటారు, వీళ్ళు టీ కప్పే అంటున్నారు. సో టీ కప్ కూడా తినమంటున్నారు. ప్లాస్టిక్ కప్ కన్నా ఇదేంటి, ఎడిబుల్ అంటే డెఫినెట్గా పొల్యూషన్ లేనివి వాళ్ళు కూడా పెడతారు కదండి. సో ఎడిబుల్ ఈజ్ డెఫినెట్లీ బాగుంటుంది. అంటే ప్లాస్టిక్ పెట్టుకుని మళ్ళీ ఎన్విరాన్మెంట్ని పాడు చేసి ఇలాంటిదంతా కాకుండా మంచి ఐడియాతో వచ్చారు. ఇట్స్ అ యునిక్ ఐడియా. టీ కాఫీలకు సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు బానిసలుగా మారారు. రోడ్లపైన ఎక్కడ చూసినా టీ కాఫీ కోట్లు దర్శనమిస్తుంటాయి. వాటి చుట్టూ జనాలు కిక్కిరిసిపోతారు. వాడి పడేసిన టీ కప్పులు టన్నుల కొద్దీ మనకు దర్శనమిస్తుంటాయి. ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీలు తాగడం వలనే క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు బలవుతున్నారు. టీ కప్పులో హైడ్రోఫోబిక్ ప్రభావంతో కాలే వ్యాధి బారిన పడి తన భర్తను కాపాడుకునేందుకు విశాఖపట్నంకి చెందిన విజయలక్ష్మి ఎన్నో ఇబ్బందులు పడింది. ప్లాస్టిక్ కరిగి మన కడుపులోకి వెళ్ళి కడుపుకు సంబంధించిన క్యాన్సర్లు చాలా వస్తున్నాయండి. దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసింది కూడా మా హస్బెండేని. అందుకే ప్లాస్టిక్ ఎంత వీలైతే అంత తగ్గించి మనం ఏదైనా మంచి ప్రోడక్ట్ ఇద్దాము అని చెప్పి బిస్కెట్ కాన్సెప్ట్ ఎన్నుకున్నాం సార్. గత డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేసాము. మార్చి నుంచి స్టార్ట్ అయింది. చాలా బాగుందండి. కొత్తగా ఉన్న ప్రోడక్ట్, క్రియేటివ్గా ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ప్రజలు ఆదరిస్తారండి. చాలా బాగా రన్ అవుతుంది ప్రజెంట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా టీతో పాటు కప్పును తినే పద్ధతులున్నాయేమోనని పరిశోధనలు చేశారు విజయలక్ష్మి. రాగి, బియ్యం పిండి, మైదా, మొక్కజొన్న మిశ్రమంతో టీ కప్పును తయారు చేశారు. స్టార్టింగ్ లో 100 నుంచి 200 కప్పులు మాత్రమే తయారు చేసేవారు. టీతో పాటు కప్పును కూడా తినేయొచ్చన్న విషయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు రోజుకు 2000 నుంచి 3000 వరకు కప్పులు తయారు చేస్తున్నట్లు విజయలక్ష్మి చెప్తున్నారు. ఈటింగ్ టీ కప్పులో ఎలాంటి హానికర పదార్థాలుండవని విజయలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. అందులో వాడే పదార్థాలు రోజువారీ తినుబండారాల్లో వాడే పదార్థాలేనని అంటున్నారు. ప్లాస్టిక్ ని దూరం చేయాలన్న ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇది రాగిపిండి, బియ్యం పిండి, మైదా, కార్న్ఫ్లోర్, డాల్డాతో తయారవుతుందని. కప్పును శుభ్రంగా తినేయచ్చు. మీరు ఫస్ట్ తినచ్చు, లాస్ట్లో తినచ్చు, మీకు ఎప్పుడు కావాలంటే. మధ్య మధ్యలో కొరుక్కొని కూడా తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, 20 నిమిషాలు ఉంటుందండి కప్పు. మన టీ పోసిన తర్వాత 20 నిమిషాలు ఉంటుంది. 8 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 8 మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఏం చెడిపోవడం ఏమి ఉండదండి. 80 ml 60 ml అండి, రెండు రకాలు ఉంటుంది. 80 ml 60 ml అండి. ఇంకా చెయ్యొచ్చు.
ప్రొడక్షన్ పెంచుకొని ఒక 6 మంత్స్ తర్వాత 110 ml 150 ml కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏపీలోనే ఫస్ట్ అండి, ఏపీ తెలంగాణలో దాదాపు లేదు. తెలంగాణలో ఎక్కడైనా ఒక కంపెనీ ఉన్నట్టుంది కానీ మనకు ఐడియా లేదు, అంత ప్రాచుర్యం లేదు. ఏపీలో అయితే నేనే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది మేడం దీనికి, ఎలా సేల్స్? ఎలా ఉంది? చాలా బాగుందండి, ప్రెజెంట్ చాలా బాగుంది. బిగినింగ్ లో మీకు ఎంత ఉండేది అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు ఎంత ఉంది? రోజుకి ఒక 200 నుంచి 300 కప్పులు అవడం మాకు చాలా గగనంగా ఉండేదండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే రోజుకి 2000 నుంచి 3000 కప్పులు అవుతున్నాయి. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. రోజు తినే ఆహార పదార్థంతో టీ కప్ తయారు చేయడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి, మరోవైపు ఆరోగ్యానికి హాని చెయ్యని టీ కప్పును తయారు చేయడంపై అభినందిస్తున్నారు. నేను ఇక్కడ 4 రోజుల నుంచి కప్ కాఫీ తాగుతున్నాను. దానివల్ల పొల్యూషన్ కూడా ఏమీ లేదు అన్నమాట. పర్యావరణకే ఆ కప్స్ అన్నీ లోపల తయారు చేస్తారా, మన కంటి కనబడేలాగా. ప్లాస్టిక్ కప్లో టీ తాగినా మీకు లోపలికే ప్లాస్టిక్ అన్నది, దానివల్ల వెళ్ళి వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ప్లాస్టిక్ కప్ తాగడం వల్ల దానివల్ల ఆరోగ్యాలు కూడా ఏం పాడవు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రియల్. ఓవైపు టీ తాగుతూ మరోవైపు కప్పుని కూడా తినడం బాగుందని టీ ప్రియులు చెబుతున్నారు. ఈటింగ్ టీ కప్పులో టీ 20 నిమిషాల వరకు కరిగిపోకుండా ఉండడం చాలా బాగుందని స్థానికులు తెలిపారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఈ రాగులతో ఈ బిస్కెట్స్ అన్న చేస్తున్నారు, 15 మినిట్స్ దాకా టీ హోల్డ్ చేస్తుందంట. సో నేను బిగ్ టీ లవర్ అండి, అంటే రోజు కనీసం ఒక 10 కప్స్ ఆఫ్ టీ తాగుతాను. సో 10 కప్స్ పేపర్ కప్స్ ప్లాస్టిక్ కప్స్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్, హీట్తో ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్స్ రావడం ఇవన్నీ వింటున్నాం. అలాగే ఆ కప్స్ బయటపడేస్తే అవి త్వరగా పోవు, ఎన్ని ఇయర్స్ అయినా ప్లాస్టిక్ అన్నది ఉండిపోతుంది అన్నమాట. సో దిస్ ఈస్ బెస్ట్. మనం ఇంకా కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నది వదలం, టీ తాగుతాం దాంతోపాటు బిస్కెట్ తినేస్తాం అక్కడితో అయిపోతుంది. అదే ప్లాస్టిక్ పేపర్ కప్పు మళ్ళీ డస్ట్ పొల్యూషన్ అవన్నీ ఉంటాయి. రెండు హెల్త్కి కూడా చాలా మంచిది బికాస్ మిల్లెట్స్ కాబట్టి, అండ్ మోస్ట్లీ షుగర్ ఫ్రీ అనుకుంటాను. సో హ్యాపీగా డయాబెటిక్స్ కూడా వాడొచ్చు దీన్ని, హ్యాపీగా దే కెన్ యూజ్ ఇట్. సో నైస్ కాన్సెప్ట్ అండి, నిజంగా నచ్చింది. ఈటింగ్ టీ కప్పు తయారు చేసిన రోజు నుంచి 80 రోజుల వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఈటింగ్ టీ కప్పు తయారీ విశాఖలోనే కావడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగర ప్రజలు బిస్కెట్ కప్పును చాలా ఆస్వాదిస్తున్నారు. ఇంతవరకు కూడా తాము ఎప్పుడు ఇటువంటి కప్పును చూడలేదంటూ, మేము కేవలం టీ తాగేటప్పుడు కప్పు తాగేసిన తర్వాత పక్కన పడేయడం, లేకపోతే ప్లాస్టిక్ కప్పు అయితే పక్కన ఎక్కడ కాలంలో డస్ట్బిన్లు పడేయడం చూసాం. కానీ టీ తాగిన తర్వాత తిరిగి కప్పును కూడా తినేయొచ్చు అనే కొత్త కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పి కూడా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని, అంటే పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి ఇటువంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలంటూ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది, దానివల్ల ఎంతోమంది కూడా ఆరోగ్యపరమైన ఇబ్బంది రాకుండా ఉంటుందంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.